హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా డబ్బులు రాని వారైతే చాలామంది ఉన్నారు. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు జనవరి 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో 9వ తారీఖు అమౌంట్ అనేది రిలీజ్ చేసిన రాని వారు చాలామంది ఉన్నారు. సో చాలామంది మాకు ఎప్పుడు వస్తుంది, మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేము ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నాము, వాలంటీర్స్ అయితే మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాము, కానీ మాకు రావడం లేదు అని చెప్పి అడగడం జరిగింది. ఈ విషయం పైన చాలామంది వాలంటీర్స్ మరియు చాలామంది అమౌంట్ రాని వారు ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని గారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. సో దీని గురించి కొడాలి నాని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా వాలంటీర్స్ అందరికీ అమౌంట్ అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటాము, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సో 9వ తారీఖు వరకు మనకు టైం ఉంది, 9వ తారీఖు లోపల అందరికీ క్లియర్ చేస్తాము, అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి అమౌంట్ అకౌంట్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పారు. సో ఇంకా అమ్మఒడి రాని వాళ్ళైతే చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాము, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేపించుకోండి. సచివాలయాలు అనేవి మనకు జనవరి 26 నుంచి ఫుల్ ప్రెజర్గా వర్క్ చేస్తాయి. సో మీ డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఒకసారి గ్రామ సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేయమని చెప్పేసి కొడాలి నాని గారు అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ను అందజేస్తాము. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి, సో కొంతమంది ఏంటంటే ల్యాండ్ ఎక్కువ ఉందని, కొంతమంది ఏంటంటే అకౌంట్ నంబర్ తప్పు ఉందని, ట్యాక్స్ పే చేస్తామని ఇలాంటి కామెంట్స్ వచ్చి కొంతమందికి ఆగిపోయింది. సో ఇలాంటి కామెంట్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒకసారి సచివాలయాలకు వెళ్ళి సో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి, తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి, అలాగే ఏదైతే కరెంటు బిల్ ఎక్కువ ఉంది అని చూపిస్తుందో, లేకుంటే మీకు 4-వీలర్ ఉందని చెప్పడమో, మీకు ఏమైనా తప్పు సమాచారం వచ్చినట్టయితే కనుక, సో మీరు దానికి తగిన జిరాక్స్లు కానివ్వండి, దానికి తగిన డాక్యుమెంట్స్ కానివ్వండి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఇన్ ఎలిజిబుల్ పేమెంట్ రిజెక్టర్ అని వచ్చిందో వాళ్ళు అందరూ అయితే గనుక మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి. 9వ తారీఖు లోపల అందరి అకౌంట్స్ క్లియర్ చేస్తాము అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి వాలంటీర్స్కి కూడా అమౌంట్ వస్తుంది, మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయించుకోకపోతే వెరిఫై చేయించుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటే గనుక మీకు 9వ తారీఖు వరకు అయితే టైం ఉంది, 9వ తారీఖు లోపల మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి జమ చేసే తీరుతాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. సో ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.